చాలా మంది నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు చాలా మంది. ప్రజల కోసం అని చెప్పి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు నియంత పాలనకు వ్యతిరేకంగా ఈ ఎన్నిక వచ్చింది కాబట్టి రాజీనామా చేసేది సార్. అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎట్లా ఉంటున్నాను? 18 మంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండే, ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 12 మంది ఎక్కడ పోయారు? టీఆర్ఎస్లో పోయినారు. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడ్డది. నమస్తే, ప్రస్తుతం మనతోటి రాజగోపాల్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ ప్రచారం? ఎట్లా చేస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలామంది నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ అన్ని గ్రామాల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు చాలామంది. ఇది తప్పకుండా ఒక చరిత్రలో సృష్టించే విజయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది మరో ఈటల రాజేందర్ అట్లా డెఫినెట్గా అంతకంటే ఎక్కువ వాళ్ళు కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ప్రజల కోసం అని చెప్పి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు నియంత పాలనకు వ్యతిరేకంగా ఈ ఎన్నిక వచ్చింది కాబట్టి దీన్ని ఒక ధర్మయుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మునుగోడులో వచ్చి ఈ నియంత పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను గెలుస్తాను. రాజగోపాల్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు సార్? మెజార్టీ నేను చెప్పలేను, కానీ తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు మెజార్టీ ఎంత అనేది. కానీ మొత్తం మీద అయితే ప్రజలందరూ కూడా గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏదైతే పేద ప్రజలకు హామీలు ఇచ్చిండో అన్నిట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఈ ఒక ప్రాంతానికి వివక్ష చూపించుకుంటూ ఈ మునుగోడు ప్రజలకు ఒక శాసనసభ్యునిగా ఎన్నిసార్లు చెప్పిన ఒక్క అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయేసరికి నేను దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాం రాజీనామా చేసి. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన పడ్డరు. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఏమనుకోకండి సార్, ఇది ఒక చిన్న మాట. అంటే ప్రజలలో అంటుంది మీరు రాజీనామా చేసారు కదా సార్, అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎట్లా ఉంటున్నాను? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేసింది నేను? అంటే ఇప్పుడు మునుగోడు అభివృద్ధి కావాలా అని ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుంది కారణం ఏంది మీరు చెప్పాలి సార్? అది మీకు తెలియదా? 18 మంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 12 మంది ఎక్కడ పోయారు? టీఆర్ఎస్లో పోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడ్డది. తెలంగాణ ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోయింది. ఉప ఎన్నికలు వస్తే దుబ్బాక, హుజూరాబాద్లో క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ ఉంటే బీజేపీ గెలిచింది. ఇక్కడ జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కానీ ఓడిపోయినరు. అంటే దాని అర్థమైంది. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కేసీఆర్ని ఓడించాలంటే, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. కాబట్టి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిండు. పార్టీ ఎందుకు మారుతాం మనం? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. మన శత్రువు బలవంతుడు. బలవంతుడు అయినప్పుడు మనం మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో కేసీఆర్ని ఓడించగలం. కానీ కేంద్రంలో అధికారం లేకుండా నువ్వు ఎట్లా ఓడిస్తావు కేసీఆర్ని? సాధ్యమవుతుందా? ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. తప్పకుండా నేను తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ సమర్థిస్తుండ్రు. ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా. తప్పకుండా మునుగోడు ప్రజలు నా కోసం కాదు, ఇది వాళ్ళ కోసం వచ్చిన ఎన్నిక. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి చరిత్రలో నిలిచిపోయి తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ.